అసలు ఇది మనం మాట్లాడుకోవాలి, కొత్త పలుకులో నిన్న నేను అడిగిన పాలన గురించి రాయండి అని చెప్పి నేను రాధాకృష్ణ గారిని అడగడం జరిగింది. అంటే ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, ప్రజా సమస్యల గురించి వాటి గురించి రాయమని. సో ఈసారి మా కొత్త పలుకు ఆంధ్రజ్యోతి కొత్త పలుకు సోషల్ మీడియా వికృత పోకడ గురించి రాసింది. ఇది మనం చదవాలి యాక్చువల్గా. సో ఒకసారి చూద్దాము. సోషల్ మీడియా విశ్వసనీయత ఇటీవల కాలంలో దారుణంగా దెబ్బతింది. దీంతో ప్రజలు వాస్తవాల కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియా అని ఆధార మెయిన్ స్ట్రీమ్ మీడియాపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడ ఆధారపడ్డారో చూపించండి. మొత్తం చదివినాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషల్ మీడియాలో వస్తున్న విషయాలను ప్రజలు నమ్మడం లేదు. అందుకే సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేకపోతుంది. పదేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు సోషల్ మీడియా వికృత పోకడలు పోతుందట. యూట్యూబ్ ఛానళ్ళు కూడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. రాజకీయ పార్టీలు వాటిని స్పాన్సర్ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా, రాజకీయ పార్టీలు వాళ్ళని స్పాన్సర్ చేస్తున్నాయి అంటున్నారు. ఏ ఏ పత్రిక ఏ ఏ పార్టీల కోసం మాట్లాడుతుంది వాడుతున్నారని చెప్పేది కూడా మనం మాట్లాడుకుంది. ఎక్స్క్లూజివ్గా దొరికిపోయింది ఇక్కడ. ఓకే, యూట్యూబ్ ఛానళ్ళు కూడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. రాజకీయ పార్టీలు వాటిని స్పాన్సర్ చేస్తున్నాయి. జర్నలిస్టులు కూడా ఏదో ఒక సంస్థలో నిలకడగా ఉద్యోగం చేసే విధానానికి స్వస్తి చెప్పి రాజకీయ పార్టీల ప్రాపకంతో యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభిస్తున్నారు. ఎస్, తెలుగు నాట ప్రింట్ మీడియా విశ్వసనీయతకు కూడా తూట్లు పొడిచే ప్రయత్నాలు జరిగాయి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి కూడా సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. వారు సీఎంలు కావడానికి సొంత మీడియా ఎంత ఉపయోగపడిందో తెలియదు, కానీ గత ఎన్నికల్లో వారి ఓటమిని మాత్రం తప్పించలేకపోయింది. ఇక్కడ రాజకీయాలతో నిత్యం అసత్యాలు అర్ధసత్యాలతో నిండి ఉంటే తన రోత మీడియా బాటలోనే ఆంధ్రజ్యోతి కూడా నడుస్తోందని అనుకోవడం జగన్ వెర్రితనం. నిజంగానే పొరపాటు చేస్తే క్షమాపణ చెప్పే సంస్కారం మాకుంది. ఆంధ్రజ్యోతికి విశ్వసనీయత ఉందని గర్వంగా చెప్పుకోగలం. మీ రోత మీడియాకు ఉన్న విశ్వసనీయత ఏ పార్టీదో తెలియదా? అందుకే కదా తాజా ఎన్నికల్లో జగన్ ఓటమి నుంచి మీ మీడియా కాపాడలేకపోయింది. తప్పు జరిగినప్పుడు అంగీకరించడానికి నైతిక బలం ఉండాలి. అబద్ధాలు చెబుతూ జీవించడానికి అలవాటు పడిన వారు తప్పు చేశామని ఎప్పటికీ గుర్తించలేదు. దయ్యాలు వేదాలు వల్లిస్తే వినడానికి రోతగా ఉంటుంది. ఇప్పుడు జగన్ నోటి వెంట ప్రజాస్వామ్యం విలువలు రాక్షసత్వం అరాచకం పోలీసులు దుర్మార్గంగా పనిచేస్తున్నారు వంటి మాటలు వినపడతా ఉంటే రోతగానే ఉంటుంది. మరి భరించక తప్పదట. రాజకీయాలతో మతాన్ని ముడిపెట్టకూడదు అన్నట్టుగానే కులాన్ని కూడా ముడిపెట్టకూడదు. ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి విలేకరుల సమావేశం పేరిట తాజాగా విడుదల చేసిన వీడియోలో నాపైన కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. నోరు తెరిస్తే అబద్ధాలు మాత్రమే వల్లవేసే జగన్ రెడ్డి మా విషయంలో కూడా అలవోకగా అబద్ధం చెప్పారు. పోలీసులు అన్వేషిస్తున్న వర్ర రవీంద్ర రెడ్డిని తప్పించుకోవడానికి తన భార్య భారతి కడప ఎస్పీకి ఫోన్ చేసినట్టు ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురించారని, సదరు ఫేక్ వార్త ప్రచురించినందుకు నన్ను బొక్కలో వేయాలని పోలీసులను జగన్ డిమాండ్ చేశారు. తీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో అటువంటి వార్త ఏది కూడా ప్రచురితం కాలేదు. సరే, ఇక్కడ జగన్కి మీకున్నటువంటి పంచాయతీ గురించి మీరు రాశారు. మీరు రాస్తున్నటువంటి క్రమంలో కొన్ని సత్యాలు మీకే తెలియకుండా ఒప్పుకున్నారు. ఇక్కడ ఏమేమి ఒప్పుకున్నారు? ఎస్, యూట్యూబ్ ఛానళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. అంటే మీ అక్కస్సు ఎట్లయితే రేవంత్ రెడ్డి తర్వాత, మీరు ఎవరి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి రాశారా లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా జగన్కి కౌంటరే మీరు ఇక్కడ రాసినట్టు తెలుస్తాను. కానీ ఒకటే చెప్తున్నా రాధాకృష్ణ గారు, చాలామందికి తెలుసు మీరు యూట్యూబ్ ఛానళ్ళు ఏదైతే పొలిటికల్ పార్టీస్ పెట్టిస్తున్నాయని మీరు చెప్పినారు చూసారా. ఇప్పుడు ఓకే టీవీ ఉంది, మాకు ఇక్కడ బీఆర్ఎస్ ఫండింగ్ లేదు, బీజేపీ ఫండింగ్ లేదు, కాంగ్రెస్ ఫండింగ్ లేదు, స్వయం కృషితోటి కింద మీద పడి ఏదో నడిపిస్తున్నాం ఛానల్. సో మాలాంటి వాళ్ళు కూడా ఎటువంటి పార్టీ సపోర్ట్ లేకుండా ముందరికెళ్ళి న్యూట్రల్గా మాట్లాడే ఛానల్ నాదుందని చెప్పుకోవడానికి అయితే గర్వపడుతున్నా. ఇక్కడ మీరు పత్రికల గురించి మాట్లాడినప్పుడు నేను అంటున్నా, ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మీరు టీడీపీకి సపోర్ట్ చేస్తారని అందరికీ తెలుసు. నేను టీడీపీకి వ్యతిరేకిని కాదు, అలా అని జగన్ వాటిలలో కూడా నేను వేలు పెట్టాను. కానీ ఇక్కడ మీరు యూట్యూబ్ ఛానల్ అని ఉద్దేశిస్తూ మీరు రాసినారు కాబట్టి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తిగా నేను దీని గురించి కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నాను. కౌంటర్ అంటే మీరు పెద్దలు, మేము మీకేం కౌంటర్ ఇస్తాం, కాకపోతే మా బాధ మేము చెప్పుకుంటాం.
అంతే కదా సార్. మేము మీ కౌంటర్ ఇయ్యం, మేము మా బాధ మేము చెప్పుకుంటాం. ఇక్కడ ఎవడు పతితులు కాదు. ప్రతి ఒక్కడికి, ప్రతి ఒక్కడికి కూడా రాజకీయ పార్టీలకు వెళ్ళి ముడుపులు అందుతా ఉన్నాయి, యాడ్స్ రూపంలో అందుతా ఉన్నాయి, ఐఎన్పిఆర్ రూపంలో అందుతా ఉన్నాయి. గుండెల మీద చేసుకొని చెప్పండి, రేవంత్ రెడ్డికి యాంటీగా మీరు ఒక్క వార్త అన్న ఇందులో ఆంధ్రజ్యోతిలో రాసిరా, ఎందుకు రాయట్లే? స్వయంగా డోర్ తీసి మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టినారు, ఎందుకు రాయట్లే? ఇదే 46G రద్దు ఉంటే మీ ఆంధ్రజ్యోతి మైక్ ఎక్కడా? నిరుద్యోగుల ధర్నాలు చేస్తూ ఉంటే మీ పేపర్స్, మీ పేపరే కాదు మిగతా పేపర్ల గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇట్లా ప్రతి ఒక్క పేపరు ప్రతి ఒక్కళ్ళ ఫండింగ్ తోటి ముందరికెళ్తుంది. బరాబర్ పేరుతో ఏ పెద్ద ఛానల్ మైక్ వచ్చి ప్రజల ఇళ్ళు కూలగొడుతుంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ఎక్స్పోజ్ చేశారు. ఇల్లు కూలగొడుతురు కూలగొడుతురు అని చూపించింది, కానీ వాళ్ళ కష్టాలు సాటిలైట్ మీడియా చూపించింది. సమస్యలు ఫోర్త్ ఎస్టేట్ అంటేనే సమస్యలు చూపించడం కదా. ప్రజల ముందల మైక్, బాధితుల ముందల మైక్ పెట్టి వినే ప్రయత్నం అయితే చేయలేదు ఏ పెద్ద ఛానల్స్, ఎనీ శాటిలైట్ ఛానల్, ఒక ఒక ఆర్టీవీ అవ్వచ్చు, ఒక జీ తెలుగు అవ్వచ్చు, ఈ రెండు తప్ప నేను చూసిన దాంట్లో. ఎందుకంటే మనం కూడా ఫీల్డ్ మీదకి వెళ్తాం కాబట్టి వీళ్ళు తప్ప ఈనాడు ఈటీవీ వచ్చారు, ఈటీవీ వాళ్ళు కొన్ని కవర్ చేసుకున్నారు, ఈ వీళ్ళు తప్ప ఇంకెవ్వరు ఫీల్డ్ లోకి రాలేదు. 40 నెంబర్ జీవో నెంబర్ 46 కావచ్చు, గ్రూప్ 1 విద్యార్థుల సమస్యలు అవ్వచ్చు, రకరకాల సమస్యస్, గవర్నమెంట్ తీసుకునే పాలసీ మ్యాటర్స్ లో బాధితులు ఎవరైతే ఉంటారో చాలా మంది, అంటే అందరికీ పాలసీ నచ్చకపోవచ్చు. సో నచ్చని విషయంలో కూడా బాధితులు ఉంటారు కదా, బాధితుల పక్షాన హైదరాబాద్ అవ్వచ్చు, మూసీ బాధితులు అవ్వచ్చు, 41G 46G అవ్వచ్చు. మరి బండి సంజయ్ వచ్చి మద్దతు తెలిపిన దాంట్లో కూడా వీళ్ళు కనిపించలేదు. ముత్యాలమ్మ టెంపుల్ గురించి ఏ సాటిలైట్ ఎక్కడ రాలే కదా. ముత్యాలమ్మ టెంపుల్ అసలు ఎంత పెద్ద, ఈటెల రాజేందర్ వచ్చిండు, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ క్యూ కట్టారు, కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చిండు, సికింద్రాబాద్ ముందల 30,000 మందితో అది 20,000 మంది దగ్గర దగ్గర జనాలు పోగాయి. దాడి చేసినా కూడా, అంటే పోలీసులు వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తా కూడా ఎక్కడ చూపించలేదు ప్రధాన. ఈ రోజున మేము గర్వంగా చెప్తున్నాం, ప్రజా సమస్యలు చూపించేది యూట్యూబ్ ఛానల్సే గాని సాటిలైట్ కాదు. ఎందుకంటే మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్కి పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ ఇస్తున్నారా లేదా ఏ ఛానల్స్కి ఇస్తున్నారో రాధాకృష్ణ గారు మీకు కూడా తెలుసు. నేను చాలా చిన్నదాన్ని, మీ ఇంటర్వ్యూలు అవన్నీ కూడా చూసుకుంటూ పెరిగిన దాన్ని, మిమ్మల్ని అనేంతటి దాన్ని నేను కాదు. కానీ మీరు ఇక్కడ రాశారు కాబట్టి దానికి నేను కౌంటర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మీ ఆంధ్రజ్యోతికి కావచ్చు, సాక్షికి జగన్మోహన్ రెడ్డి ఫండింగు వాళ్ళదే అని అందరికీ తెలుసు. ఆంధ్రజ్యోతికి ఎవరు ఫండింగు, ఎవరికి ఫేవరబుల్గా వార్తలు రాస్తారని తెలుసు. అట్లాగే టీవీ ఫైవ్ గురించి మాట్లాడుకోవాలంటే TV5 కూడా ఎవరికి పనిచేస్తుందో తెలుసు. సో ఇట్లా శాటిలైట్ల గురించి, TV9 ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పొలిటికల్ ఫండింగ్ ఎలక్షన్స్కి ముందర మీకు ఫండింగ్ ఇచ్చి మీకు బాగా ప్రమోట్ చేయించే కల్చర్ తీసుకొచ్చింది శాటిలైట్. ఎవరెవరు ప్రజా సమస్యల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్న, శాటిలైట్ కావచ్చు పత్రికలు కావచ్చు రాయదు. ఇప్పుడు ఉన్నటువంటి V6 పేపర్ కూడా కాంగ్రెస్ డప్పే కొడుతుంది, కొడుతుంది. మా వివేక్ గారు ఏ పార్టీలో ఉంటే ఆ డప్పు, అంతే. ఛానల్ ఉంది కాబట్టి పార్టీలు పిలుస్తున్నాయి. మా వివేక్ గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ డప్పు. మరి దీనికి ఈ నైతిక విలువల గురించి కొత్త పలుకులో మీరు రాయండి. ఎందుకు యూట్యూబ్ ఛానల్ని టార్గెట్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిరా? మొదటి వరకు ఆయన గొట్టాలు అని ఆయన వాగిండు. ఇప్పుడు ఆయనకేం తెలియదని మీకు కూడా తెలుసు. మాకున్న సమాచారం ఏంటంటే ఆయనకేం, ఆయన ఏదో వెలుగబెడతారు అనుకున్నారు, ఆయన ఏం వెలుగబెట్టట్లేదని మీకు కూడా తెలుసు రాధాకృష్ణ గారు. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్పిండా, కొత్త పలుకు రాయి యూట్యూబ్ ఛానల్ మీద రాయి అని చెప్పిండా? ఎస్, మీరన్నట్టు డబ్బులు తీసుకునే ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉంది, బీఆర్ఎస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆపన్న హస్తంకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా సపరేట్గా ఉండొచ్చు, మీరు అన్న జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా సపరేట్గా ఉండొచ్చు. కానీ అవి ఎక్కువ రోజులు మనుగడలోకి ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మాట్లాడాలి అంటే మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఛానల్స్ కారణం. 255 ఛానల్స్ దగ్గర దగ్గర, సజ్జల భార్గవ్ అవ్వచ్చు, అర్జున్ రెడ్డి అవ్వచ్చు, ఇంకా చాలా మంది ఛానల్స్ రన్ చేసి కేటగిరీ ABCD కేటగిరీస్ ఇచ్చి, ఏ కేటగిరీ అయితే 5 లక్షలు, బి కేటగిరీ అయితే ఇంత 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 అని చెప్పేసి ఛానల్స్ రన్ చేశారు. ఈవెన్ మెగా కృష్ణారెడ్డి కూడా కొన్ని ఛానల్స్ కి స్పాన్సర్ చేశారు. సో అలాంటి ఛానల్స్ మొత్తము
పోటీ పడ్డాయి నేను ఏ కేటగిరీకి వెళ్ళాలని చెప్పేసి ఎక్కడికక్కడ లేనిదని ఫ్యాబ్రికేట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి 4 అడుగులు వేస్తే 44 అడుగులు వేశాడు. లేని వార్తలు సృష్టించి చూపించినారు వాళ్ళకి, అదే పెడిచి కొట్టింది. చూపించేసరికి అరే ప్రతోడు చెప్పేది అబద్ధం అయిపోతుంది, ప్రజలకేమో కళ్ళ కళ్ళగట్టినట్టు కొన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అది కూడా అపోజిషన్ కూడా ఛానల్స్ ఉంటాయి కదా, సో కళ్ళగట్టినట్టు తెలిసిపోయేసరికి వీళ్ళ పీక్కి చుట్టుకుంది, అది బూమరాంగ్ అయిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఛానల్స్ అన్ని మన భజనే చేస్తే అందరు చూసే వాళ్ళందరూ అదే ట్రాన్స్ లో ఉంటారు అనుకున్నారు, కానీ వాళ్ళని బయటికి తీసుకొచ్చే మెడిసిన్ కూడా ఉంటది. నిజమనే ఛానల్స్ చాలా ఉన్నాయి, అలాంటి ఛానల్స్ బయటికి తీసుకొచ్చినాయి. సో ఇక్కడ రాధాకృష్ణ గారి గురించి చెప్పాలంటే, రాధాకృష్ణ గారి పేరు చెప్పుకొని సంస్థకి సంబంధించి కొంతమంది పైరవీలు చేస్తే ప్రత్యక్షంగా బాధితుడిని నేను కూడా, ప్రత్యక్షంగా నేను కూడా బాధితుడిని. పేర్లు తీయలేము, మాటలు చెప్పలేము, కానీ ఇదిగో పెద్ద ఆయన రాశారు కాబట్టి సో ప్రత్యక్ష బాధితుడిని నేను. నాకు కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు మీ కేసులోనే అనుకుంటా, ఆంధ్రజ్యోతికి సంబంధించిన రిపోర్టర్, అవన్నీ మనం మాట్లాడకూడదు, ఎందుకంటే వ్యక్తపరచలేము. మీ పేరు చెప్పుకొని వాళ్ళు స్ట్రైట్ అవే బ్లాక్మెయిల్ చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు. అంటే చేస్తారు. రాధాకృష్ణ గారికి తెలియదు కదా ఆయన పెద్ద స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన కలవాలంటే మనలాంటి సామాన్యుల కంటే నేను యాజ్ ఏ ప్రెజెంటర్ గా ఉన్నా కూడా నేను పోలేను. ఒక ఛానల్లో ఉన్నా కూడా నేను ఆ స్థాయికి వెళ్ళలేను. అలా అని చెప్పి అందరు దొంగలు అనలేను, ఎందుకంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆంధ్రజ్యోతిలో ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని ఛానల్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను టక్కుమని రాధాకృష్ణ గారు ఇంకొకరిని బ్లేమ్ చేస్తే, వాట్ ఆర్ యూ డూయింగ్ నరసింహ, ఎందుకు అది నీకు అవసరమా, ఏదైనా ఉంటే మాకు చెప్పాలిగా అంటారు. కానీ ఇప్పుడు ఒకరు తప్పు చేస్తే తప్పును తప్పు అని చెప్పకుండా నేను అందరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ కి ఎందుకు పోవాలి? నేను చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే ఈయన సోషల్ మీడియా గురించి, యూట్యూబ్ ఛానల్స్ గురించి ఎలా అయితే మీరు, వాళ్ళు కూడా జర్నలిస్టులే, వాళ్ళ గురించి మీరు రాసినప్పుడు మీ సంస్థలో ఏం జరుగుతుంది, ఇక్కడ నేనేమంటున్నా ఆంధ్రజ్యోతి సంస్థలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన మానిటర్ చేయాలి, పర్టికులర్ గా చేయాల్సింది. ఇక్కడ నేను స్పెసిఫిక్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరికి లేదండి పొలిటికల్ ఫండింగ్, అందరు కలిసి యూట్యూబ్ ఛానల్ మీద పడ్డారు కదా. విష పుత్రికలు పత్రికలకు పొలిటికల్ ఫండింగ్లు ఉన్నాయి. శాటిలైట్ మీడియా, మీరు చెప్పే ఏదైతే శాటిలైట్ చాలా నీతిగా నిజాయితీగా రాస్తుంది అన్నారు కదా, ప్రజల దగ్గర మైక్ పెట్టండి, దీని మీద ఒక సర్వే చేయండి. కులగణన సర్వే ఎట్లయితే చేస్తున్నారో దీని మీద ఒక సర్వే చేయండి. చెప్తా శాటిలైట్ మీడియా పొలిటికల్ లీడర్ దగ్గర పైసలు తీసుకొని అట్లీస్ట్ ఫోర్త్ ఎస్టేట్ విలువలు మర్చిపోయి ప్రజా సమస్యలను తెర మీద ఎక్కడ చూపించలే. సో నేను చెప్పేది ఏంటంటే, శాటిలైట్ మీడియాలు కూడా వన్ సైడ్ మాట్లాడుతున్నాయి, శాటిలైట్ మీడియాలకి పొలిటికల్ ఫండింగ్లు ఉన్నాయి, పత్రికలకి పొలిటికల్ ఫండింగ్లు ఉన్నాయి. మరి మీరు ఈ పొలిటికల్ ఫండింగ్లు శాటిలైట్కి ఉన్నాయని చెప్పాలి, పొలిటికల్ సారీ పత్రికలకు ఉన్నాయని చెప్పాలి, అట్లాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయని చెప్పాలి. కానీ మీరేమో శాటిలైట్కి లేదు, ఓన్లీ యూట్యూబ్కి మాత్రమే ఉందని చెప్పి చెడు ఉద్దేశం చెడు నింపుతున్నారు ఎందుకు అట్లా ప్రజలలా. అఫ్ కోర్స్ మీరు రాసినటువంటి వార్తలు ఎవరు నమ్మరు, ఎందుకంటే ఈ రోజున యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రజా సమస్యలే అన్ని యూట్యూబ్ ఛానల్స్ అని నేను అనను, బట్ ప్రజలకు తెలుసు ఏది మంచో ఏది చెడో అన్ని తెలుసు, సర్వం తెలుసు ప్రజలకు. మన వంతు సహాయం కూడా ప్రజలకి ఉంది, ప్రభుత్వాలు 100% అప్పుడు బాధల్ని వ్యక్తపరుస్తుంటే మనం ప్రజెంట్ చేయాల్సిన బాధ్యత మనకి ఎలా ఉందో. ఇది ఖచ్చితంగా ఎట్లుందంటే, రేవంత్ రెడ్డికి ఫేవర్ చేయనికి ఆయన యూట్యూబ్ కొట్టాలని చెప్పడానికి, రెండు రాష్ట్రాలకు సంబంధించారు, మనం కూడా ఉన్నాం కదా ఇందులో. ఇక్కడ ఒక సినారియో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలంగాణలో రేవంత్ రెడ్డి కాదు కేటీఆర్, కేటీఆర్ కి సంబంధించి ఒక బంచ్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ బంచ్ ఆఫ్ ఛానల్స్ కూడా ఫ్యాబ్రికేట్ చేసుకుంటే వెళ్తున్నాయి కొన్ని విషయాలని, ఎందుకంటే మనము ఇదే పేపర్ లో ఇదే ఆంధ్రజ్యోతిలో ఒక 20 మినిట్స్ నుంచి బండి సంజయ్తో విషయము మాట్లాడుకున్నట్టే కుండబద్దలు కొడుతున్నాం. రేవంత్ రెడ్డిది కుండబద్దలు కొడుతున్నాం, కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా కుండబద్దలు కొడుతున్నాం. అహంకారం తగ్గించుకోవాలని రేవంత్ కేసీఆర్ గారికి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్తున్నాం, బండి సంజయ్ గారు మీరు ఇట్లాంటి చేష్టలు మానుకోండి, పార్టీని బలోపేతం చేయండి అని చెప్తున్నాం. సో మూడు పార్టీలకి ఎక్కడ మద్దతు తెలపట్లేదు, మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఇలాంటి పరిస్థితి వేరే పార్టీలకి వేరే ఛానల్స్ కి లేదు. సింగిల్ ఎజెండా, ఒకటే ఎజెండా. ఏ మా ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిందే ఒప్పు, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుందే నీతి నిజాయితీ, మిగతా వాళ్ళందరూ అబద్ధం అని చెప్పుకోవడం తప్పులేదు పార్టీ ఛానల్ కింద, కానీ కొన్ని విషయాన్ని ఫ్యాబ్రికేట్ చేసేసి ఉన్నది ఉన్నట్టు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అన్నా, నేను ఏమంటున్నా ఎట్లనైతే జగన్ కి, జగన్ సోషల్ మీడియా వల్ల జగన్ ఓడిపోయిండో, అట్లనే రేపటి రోజున బీఆర్ఎస్ కి ఎప్పటికైనా బీఆర్ఎస్ సోషల్ మీడియానే డేంజర్. ఎందుకు, లేనిది ఉన్నట్టు ఫ్యాబ్రికేట్ చేసి చూపిస్తున్నారు మీరు, లేనిది ఉన్నట్టు, ఉన్నది ఉన్నట్టు చూపియండి. నిజంగానే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, ఆ ప్రజా సమస్యలు చూపియండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక 10 ఛానల్ బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ పెరిగి
విపరీతంగా పెరిగిపోయి సో నేనే చూపిస్తా అని చెప్పి క్రియేట్ చేసి మరి వార్తలు చూపించడం వల్ల నాణ్యత కోల్పోతున్నాయి ఆ యూట్యూబ్ ఛానల్స్. తద్వారా అది కేటీఆర్ యూట్యూబ్ ఛానల్స్ అని అందరికి తెలుసు కాబట్టి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? బీఆర్ఎస్. ఇక్కడ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పలేకుండా డివియేట్ అయిపోతాం. సో ఇది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా ఇది. ఈ విషయం మీరు తీసుకుంటారా తీసుకోరా? ఎస్. అండ్ ఇంకోటి ముఖ్యంగా వైఆర్ టీవీ రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం, ఎందుకంటే ప్రతి ఒక్కరు తనదైన స్టైల్లో మాట్లాడుతూ వెళ్ళిపోతారు.